ఏం పేరమ్మా? నా పేరు కమలి. కమలి. కమలి ఎక్కడ, ఏ ఊరు? ఇబ్రహీంబాద్. మాది ఇబ్రహీంబాద్. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పథకాలు ఇస్తుందంట, ఎట్లా ఇస్తారు? ఏమి ఇస్తలేరు. మా కష్టం చేసి మేమేం బతుకుతున్నాం కానీ ఏమీ ఇస్తలేరు. అవి 2500 ఇస్తామన్నారు, అవి లేవు. ఇచ్చిరట రాహుల్ గాంధీ కూడా చెప్తున్నా. రాహుల్ గాంధీ లేదు, ఏమీ లేదు. మా చేత ఒక రూపాయి లేదు. ఒక తులం బంగారం ఇస్తాము, బస్ మాఫీ చేసిండు. ఇక బస్ లో ఎప్పటికి పోతున్నామా? పోతలేము. తులం బంగారం 100,000 రూపాయలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి. ఇయ్యలేడు, ఇయ్యలేడు, ఇయ్యలేడు. 100,000 రూపాయలు కూడా ఇయ్యలేడు. లగ్గలు కాలేవా? ఇప్పుడు లగ్గలు అయితే అన్ని అయినాయి కదా, బాగా అయి ఉంటాయి. అన్ని అయినాయి కదా, మరి ఇవ్వచ్చు కదా. ఏమని ఇస్తారు మరి? 500 సిలిండర్ ఇస్తుండట. ఏడ ఇచ్చిండు, అదే 1000 రూపాయలు. అదే 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. మరి ఇప్పుడు 100,000 రూపాయలు ఇస్తా అన్నాడు కదా, అప్పుడు ఇచ్చాడు కదా కేసీఆర్. ఇప్పుడు ఇస్తున్నాడా? తులం బంగారం ఇస్తాను. తులం బంగారం ఇస్తామన్నాడు, 100,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా? ఇస్తలేడు కదా. మేము ఎట్లా బతకాలి? మీరు ఆడ ఓట్లు వేసినప్పుడు అందరూ వస్తారు, కాలు మోగుతారు, కడుపు మోగుతారు, కోటలు ఇస్తారు, అన్ని ఇస్తారు. కోటల కింద మేము లాగుతున్నాం, మా కష్టాలు మేమే చేస్తున్నాం కదా. మరి మీకు పెద్ద చేసి మేము ఎందుకు? రైతు బంధుకి పడుతున్నాయి. ఎకరా ఉన్నోళ్ళకు పడినాయి, ఇక 2 ఎకరాలకు 5 ఎకరాలకు పడతలేవు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు ఎట్లా బతకాలి? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. మంచిగా చేసిండు అన్నప్పుడు మంచిగా చేసిండు. కానీ ఇవి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఇంకా 5 సంవత్సరం చేస్తాడు, వెళ్ళిపోయినాక బిల్డింగ్ కడతాడు. మా తన ఒక సర్పంచ్ ఉండే, మాకు గుడికి అంటే గుడి కట్టినాం మేము, దేవుని గుడి 10,000 ఇచ్చిండు. మొత్తం పైసలు సంగారెడ్డిలో దొంగతనం చేసి ఒక బిల్డింగ్ కట్టిపించి ఇంటికి వచ్చిండు. మాకు ఇవ్వకుండా మేమేం చేయాలి బిడ్డ? మా కష్టాలు మేము కోపులు మోస్తున్నామో, గాడిదలు కాస్తున్నామో, బర్రెలు మేపుతున్నామో, ఏం చేస్తున్నామో, మా కడుపుకు మేము తింటున్నాం. ఇంకా ఇంకా ఏం చేయాలి? సరే అమ్మా, మరి ఇప్పుడు ఎట్లా? మరి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎలక్షన్ చేస్తే పోం మేము. ఏం ఎవరు వస్తే కూడా కాంగ్రెస్ వచ్చి ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ వాళ్ళకైతే చెప్పు తీసుకొని చేస్తా, చెప్పు దాటి చేస్తా. ఎందుకు? మాకేం ఏంది, రోడ్ లేదు, మోరు లేదు, నీళ్ళ నీళ్ళు పోతే ఆ ఆడోళ్ళు నాటేయమని వాళ్ళు తిడుతున్నారు. మాకు మోరు ఏది? ముఖ్యమంత్రి కదమ్మా, గట్ల అంటారు మరి ఆయనని? పెద్ద ఆయన రాష్ట్రానికి పెద్ద ఆయన, ఏళ్ళతోటి పెద్దగా అయిండు. నేను కూడా 9 నెలలకే పుట్టినా, వాడు కూడా 9 నెలలకే పుట్టిండు. నాకన్నా పెద్దోడా వాడు? చెప్పులు తీసుకునే ఎంత కర్మ ఎందుకు తీసుకొచ్చినంట ప్రభుత్వం? ఆయన ఏమైనా ఎందుకు తిన్నాడు? తిన్నాడు. ఆయనకు పాతకం లేదా? దేవుడు తిన్నాడు ఆయనకు? చేస్తే పని కరెక్ట్ చేయాలి, లేకుంటే నీకు విమానం ఎందుకు? ఇప్పుడు విమానం తినవు కదా, చేయలేవు కదా, దాని గురించి నీకు తిట్టు. రైతులనే చెప్పులు తీసుకొని కొడతారట, రైతు బంధు అడుగుతాం మొన్న మంత్రి అయినా. ఎవరు? మీ రైతులను చెప్పులు తీసుకొని కొడతాం, రైతు బంధు పడని వాళ్ళు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేగా మొన్న. రైతు పడనిది చెప్తారు, మరి రైతులను కొడతారట. రైతుల్లోనే ఎవరు కొడతారు? మంత్రులు కొడతారా? వాళ్ళు మాకు వాళ్ళు వేస్తున్నారా మాకు కడుపుకు, తినబెడుతున్నారా? చెప్పులు తీసుకొని వాళ్ళ తిండి తింటున్నామా? మా తిండి మేము తింటున్నాం. మాకు పెడుతున్నాడా? సరే అమ్మా, మొత్తానికి ఏం చెప్తావు కాంగ్రెస్ పాలన గురించి? ఇగో మాకేం లేదు, మోరీ లేదు, మాకు నీళ్ళతోటి ఇబ్బంది అవుతుంది. ఇగో నువ్వు నిలబడ్డావు కదా, నువ్వే తిరుడు. అమలు కావట్లేదు, అవు పథకాలు ఏం రావట్లేవు, ఏం వస్తలేవు. గ్యాస్, ఫ్రీ కరెంటు, కళ్యాణ లక్ష్మి, అవన్నీ ఏమి ఏం లేవు.